బేబమగా ఉప్పన చిత్రంలో టాలీవుడ్లోకి ప్రవేశించి తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. తన రెండవ చిత్రం శామ్ సింగరాయ్కి సూపర్ హిట్ టాక్ రావటంతో అమ్మడి కెరియర్ జోష్గా ఊపందుకుంది. కింగ్ నాగార్జునతో బంగార్రాజు మూవీలో రొమాన్స్ చేయనుంది కృతి. హీరో రామ్కి జోడీగా మరో చిత్రంలో అలరించనుంది. ఈ ముద్దుగుమ్మ ముందు మరికొన్ని ఆఫర్లు క్యూ కట్టాయి. డెబ్యూ మూవీ ఉప్పనలో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిలా ముద్దబంతి పువ్వులా మెరిసి మురిపించింది ఏ అందాల భామ. దాంతో వరుసగా అలాంటి రోల్సే వస్తున్నాయట. ఇలాగైతే స్టార్ హీరోయిన్గా పొజిషన్ కొనసాగించడం కష్టమని భావిస్తుందట బేబమ్మ. ట్రెడిషనల్ లుక్తోనే కాదు అందాల ఆరబోతతోనూ ఆకట్టుకోవాలనుకుంటుందట. బోల్డ్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని టాక్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై క్లారిటీ ఇచ్చిందట కృతి శెట్టి. సినిమా అన్న తర్వాత అన్ని రకాల సీన్స్లో నటించాలని చెబుతుంది. ఏ సినిమాలోనైనా యాక్షన్ సీన్లు ఎలా చేస్తారో అలానే బోల్డ్ సీన్లు కూడా చేస్తారని అమ్మడి ఒపీనియన్గా ఉంది. బోల్డ్ సీన్స్ ఏమాత్రం తప్పు కాదని వాటిని చెడ్డవని అనుకోరాదని చెబుతుందట. స్టోరీని అనుసరించి ఎలాంటి సీన్లలోనైనా నటిస్తానని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ సీన్స్ ని కథ డిమాండ్ చేస్తే తప్పకుండా నటిస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంత డేరింగ్ గా చెప్పింది కనుక మేకర్స్ ఆలోచనలు కూడా మారవచ్చునేమో. ఈ క్యూట్ బ్యూటీని హాట్ బ్యూటీగా చూపించడానికి మేకర్స్ ఇప్పటి నుంచే కథలు రెడీ చేసుకునే పనిలో బిజీ అయిపోతారేమోనంటున్నారు విశ్లేషకులు. ట్రెడిషనల్ లుక్తో ఫ్యామిలీ సెక్షన్స్ ని బోల్డ్ క్యారెక్టర్తో యూత్ ని అట్రాక్ట్ చేయడానికి అమ్మడు వేసిన ప్లాన్ అదుర్స్ అని కామెంట్ విసురుతున్నారు సినీ ప్రియులు.